హాయ్ వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్రంగా మారాయి అసంతృప్తుల లిస్టు అంతకంతకు పెరుగుతోంది అటు వైసీపీ ఇటు టీడీపీలో ఈసారి టిక్కెట్ దక్కదని తెలిసిన నాయకులు పార్టీ మారాలని చూస్తున్నారు వీరిలో కొంతమంది అయితే ఇప్పటికే ప్రస్తుతం తానున్న పార్టీకి రాజీనామా ప్రకటించి వెళ్లబోయే పార్టీ గురించి ముందుగానే ప్రకటించి ప్రకంపనలు సృష్టిస్తున్నారు ఈ లిస్టులో కేశినేని నాని పేరు ప్రధానంగా వినిపిస్తోంది చంద్రబాబు వద్దనడంతో టీడీపీ నుంచి బయటకు వచ్చిన బెజవాడ ఎంపీ కేశనేని నాని వైసీపీలో చేరారు ఇక్కడ ఎంపీ టిక్కెట్ ఇస్తారన్న టాక్ నడుస్తోంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన పొట్లూరి వరప్రసాద్ మాత్రం నానిని అంత తేలిగ్గా వదిలిపెట్టడం లేదు ఇప్పటికే సోషల్ మీడియాలో వైసీపీలో నాని చేరికపై బండి బోరుకొచ్చింది షెడ్డు మారిందంతే అంటూ సెటైర్లు వేశారు ఇప్పుడు ఇంకో ట్వీట్ ఎక్స్ లో పెట్టడంతో రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి మధ్య పోరు తప్పేలా లేదంటున్నారు వైసీపీ నేతలు ఇక బెజవాడ ఎంపీ కేశనీని నాని టీడీపీకి రిజైన్ చేసి వైసీపీలో చేరారు ఇక్కడ కూడా ఆయనకే బెజవాడ ఎంపీ టికెట్ ఇస్తారని భరోసా కూడా వచ్చిందట రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మీద పోటీ చేసి ఎనిమిది వేల ఏడు వందల ఓటతో ఓడిపోయిన పొట్లూరి వరప్రసాద్ మాత్రం నానిపై విరుచుకుపడుతున్నారు నాని వైసీపీలోకి రావడం ఇష్టం లేని పొట్లూరి ఆయన పేరును డైరెక్ట్గా ప్రస్తావించకుండా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే వీడు గుడిశేటి బుద్ధి గురించి బెజవాడంతా తెలుసు కదరా అబ్బాయి అంటూ పోస్ట్ పెట్టారు పీవీపీ అంతటితో ఆకుండా ఇవాళ మరో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది అందులో పిప్పళ్ళ బస్తా బెజవాడుకు గుది తయారయ్యావు ఏదో మచ్చేసుకుని పుట్టావు పార్టీ పుణ్యమా అని పదేళ్లు బండి కొనసాగించావు బ్యాంకులను బాధావు జనాలను ఉద్యోగులను పీల్చిపిప్పి చేశావు ఎక్కడైనా వట్టి మాటలు కట్టిపెట్టి ఇవన్నీ మూసుకుని మూలన పడుండు అంటూ నానిని కామెంట్ చేశారు పీవీపీ ఈ కామెంట్స్తో బెదవాడ వైసీపీలో తీవ్ర రచ్చ చర్చ జరుగుతోంది కేశినేని నాని వైసీపీలోకి రావడం పీవీపీకి అస్సలు ఇష్టం లేనట్లుగా అర్థమవుతుంది పైగా ఈసారి ఎంపీ టికెట్ కూడా నానికి ఇస్తారని టాక్ వస్తుండడం వల్లే పీవీపీ ఆయనపై అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు కానీ రాజకీయాలకు దూరంగా ఉన్న పొట్లూరి ఇలాంటి ట్వీట్లు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మరికొందరు గతంలో కేశినేని ట్రావెల్స్లో జీతాలు ఇవ్వట్లేదని సిబ్బంది విజయవాడలో ఆందోళన చేశారు అప్పుడు కూడా కసాయివాడికి గొర్రె మీద ఉన్న ప్రేమ కూడా నీ దగ్గర పనిచేసే కార్మికుల మీద లేదా అని ప్రశ్నించారు పీవీపీ ఇప్పుడు పీవీపీ చేస్తున్న ట్వీట్లు టీడీపీకి వరంలా మారాయి నానిపై పెట్టిన ఈ ట్వీట్ని ఆ పార్టీ లీడర్లు వైరల్ చేస్తున్నారు